కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీ ఎదుటకు తీసుకొని వచ్చి ప్రార్థించి పంపించాలని ఆశపడుతున్నాను. ఆ తర్వాత పాపకి అన్నప్రాసుందమ్మా, పాపకి అన్నప్రాసుంది. 106వ కీర్తనలో ప్రిలరా జాగ్రత్తగా, 150 కీర్తనలు కలిగిన సముదాయం కీర్తనల గ్రంథం. ఏంటండి 150 మాట్లాడాలి, 150 కీర్తనలు కలిగినటువంటి గ్రంథం. అందులో కొన్ని కీర్తనలు స్తుతిని గూర్చి చెప్పండి. దేని గూర్చి? ఎవరిని ఎవరిని స్తుతించేటి? దేవునికి స్తుతించే కీర్తనలు. అందులో కొన్ని కీర్తనలు భక్తుడు నిరాశలోనికి వెళ్ళినప్పుడు, నిస్పృహలోనికి వెళ్ళినప్పుడు, చెయ్యందించే వారు లేనప్పుడు, ఒంటరి అయినప్పుడు పాడుకునే కీర్తనలు. ఇంకో కొన్ని కీర్తనలు ప్రభు యొక్క మహిమను, సృష్టిలో ఉన్న దేవుని మహిమను వర్ణించే కీర్తనలు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? సృష్టి అందంగా ఉందా, చండాలంగా ఉందా? మాట్లాడలేదు కొంతమంది. చండాలంగా ఉందా, అందంగా ఉందా? మాట్లాడరేటండే. మీరు ఆన్సర్ చెప్తే మీకు ఆన్సర్కి 100 రూపాయలు బహుమతి. నా జేబులోంచి కాదు, అంకుల్ జేబులోంచి తీసిస్తాను. కళ్ళు మూసుకుని లేదే అంకుల్ని నెమ్మదిగా స్లో మోషన్లో నడుచుకుని వెళ్ళిపోతాడు. మీరు ప్రియులరా జాగ్రత్తగా, సృష్టి గొప్ప వర్ణన. ఆకాశము, చంద్రుడు, ఏమండి నక్షత్రాలు, ఖగోళ శాస్త్రం, సముద్రాలు, పర్వతాలు, బా, దేవుని సృష్టి అత్యద్భుతం. ఆ సృష్టిని గుర్చిన వర్ణన ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలాగూ అన్ని శాఖలుగా విభజింపబడి ఉన్నటువంటి గ్రంథమే కీర్తనల గ్రంథం. చనిపోయినప్పుడు, ఎవరైనా భక్తులు కాలం చేసినప్పుడు కూడా ఆదరణ కలిగించే కొన్ని కీర్తనలు ఉన్నాయి. ప్రభువా, తరతరముల నుండి నీవే మాకు నివాస స్థలమని మొదలుపెట్టి నరు నీ ఆయుష్ 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడలా 80 సంవత్సరాలని వాక. అలాగే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సహోదరుల మధ్య ఐక్యత కలిగి ఉండుట మేలు అని చెప్పేటువంటి కీర్తనలు. వీటన్నిటితో పాటు ఈ 106వ కీర్తనలో ఒక 3 అత్యద్భుతమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. ఆ 3 విషయాలు నేను వర్ణించను, తెలియచేస్తాను. వర్ణన వచ్చే వారం చేద్దాం, తెలియచేసి మాత్రమే ముగిస్తాను. ప్రిల్లరా, ఈ 106వ కీర్తనలో నా కళ్ళద్దాలు ఎక్కడున్నాయి? 106వ కీర్తనలో ఉన్నాయని కాదు, ఎక్కడున్నాయి? 106వ కీర్తనలో ఉన్నటువంటి 3 విషయాలు మీకు చూపిస్తాను, దయచేసి చూడండి. ఎందుకు నేను అవి చూపిస్తానంటున్నానంటే, నేటి క్రైస్తవులమైన మన జీవితాల్లో పరలోక కానాను అనబడే పరమ పురికి ప్రయాణమైనటువంటి వారం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అయ్యా మన గమ్యం ఏదంకులు, గట్టిగా చెప్పండి ఒకసారి. పరలోకం అనండి, భయపడకండి. ఇప్పుడు వెళ్ళిపోతాం అనుకోకండి. ఇప్పుడు వెళ్ళిపోతే ఎంతమంది రెడీగా ఉన్నారు యథార్థంగా? అయ్యా స్తోత్రం, స్తోత్రం. అందరూ ఎత్తేసారు దాదాపు. అవును, పరలోకం అంటే అది మాటలతో వర్ణించలేని స్తోత్రం. వెరీ గుడ్. దేవుని బిడ్డలారా, మన గమ్యం పరలోకం. మనము పాపలోకములో నుండి, పాపపు దారిలో నుండి, శాపపు తీరులో నుండి రక్షణ పొంది ఇప్పుడు పరలోకానికి నడుస్తున్న వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెళ్తావా పరలోకం? కీబోర్డ్ అడిగి వెళ్తావా? తోసేస్తాడు, వేసే ఎక్కడి నుంచి నీ కీబోర్డ్ తగ్గడ పని లేదు ఆయనకి. దేవుని బిడ్డలరా, ఈ 106వ కీర్తనలో 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు జ్ఞాపకం చేస్తానన్నానంటే, ఈ కీర్తన కేవలము ఇస్రాయేలీయులైనటువంటి దేవుని ప్రజలు యొక్క అవకతవకల జీవితాన్ని గురించి తెలియజేస్తుంది. ప్రత్యేకంగా ఇస్రాయేలీయులు అనబడిన ఆ ప్రజలు దేవునికి ఎరాగైతే వారు స్థిరముగా, యథార్థముగా లేకుండా బ్రతికారో వారి స్థితిగతులను తెలియచేస్తున్నటువంటి కీర్తన. కనుక చదువుదాం ఒకసారి 106వ కీర్తన 7వ మాట చదవండి ఒకసారి. 7వ మాట, ఐగుప్తులో మా పితరులు
నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుళ్యమును, కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. చాలండి, జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. ఎక్కడికండి? అందరు చెప్పండి, ఏంటది జ్ఞాపకము? ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను, జ్ఞాపకము అనే మాట ప్రకృతి అయితే దానికి వికృతి పదం ఏమిటి? జ్ఞాపకానికి ఉన్నటువంటి రివర్స్ పదం మర్చిపోవడం, రైట్? మర్చిపోవడం అంటే ఆ మాట మనం ఎలా చదువుకోవచ్చు అని అంటే, నీ కృపా బాహుళ్యమును ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు అనండి. ఒకసారి ఏం పోయారు, ఏం మర్చిపోయారు? భోజనం మర్చిపోలా. ఏం మర్చిపోయారు? ఆదివారం మార్కెట్కి వెళ్ళి గబా కక్క మొక్క తెచ్చుకుని ఇది మర్చిపోలేదు. దేవుని కృపను మర్చిపోయారు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని కృపను మర్చిపోయారు. 13వ వచనం చదవండి ఒకసారి. 13వ వచనం, ఆయనను వారు కార్యములను వెంటనే మర్చిపోయిరి. ఆయనను వారు దేవుని కార్యములను వెంటనే మర్చిపోయారు. ఇక్కడ ఒక చిన్న సందర్భం జాగ్రత్తగా వినండి. నేను ఆల్రెడీ ఒక వారం చెప్పినట్టుగా గుర్తు, ముందెప్పుడు వారు అనే పదము ఎప్పుడొచ్చినా ఎక్కడొచ్చినా వారు అనేది ఇశ్రాయేలీలను గురించి చెప్పే మాట. వారు అంటే ఇశ్రాయేలీలు, వీరు అంటే అన్యులు. ఇప్పుడు మనము లేక వీరిద్దరిని చూసి నేర్చుకునేటువంటి పరిస్థితి, లేక మనము అంటే నేటి కాలపు విశ్వాసులం. వారు అనగా ఇశ్రాయేలీలు, వీరు అనగా అన్యులు, మిగిలి ఉన్నది మనము. కనుక ఇక్కడ చెప్తున్నటువంటి మాట పక్కాగా ఇశ్రాయేలీల కోసం. 13వ వచనం ఏమంటాడంటే, ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి. పైన 7వ వచనంలో ఉన్న మాట ఇప్పుడు 13వ వచనం ఉన్న మాట ఒకటే, మరిచిపోయారు. ఆ తర్వాత 21వ వచనంలోకి రెండు ఒకసారి, ఐగుప్తులో గొప్ప కార్యములు, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. హలో, 106వ కీర్తనలో ఒకే పదం, ఒకే మాట 3 సార్లు కనబడుతుంది. ఏమిటి? మరచిపోవడం. చెప్పండి ఒకసారి, మర్చిపోవడం. ఏం మర్చిపోయారు? దేవుని కృపా బాహుళ్యము, ఎర్ర సముద్రము దగ్గర దేవుడు చేసిన అద్భుత క్రియలు, దేవుడు వారికి ఆహారం ఇచ్చి, అన్నం ఇచ్చి, వస్త్రం ఇచ్చి, త్రాగడానికి నీరిచ్చి, సదుపాయాలన్నీ ఏర్పరిచి, అరణ్య ప్రాంతములో కూడా వారు ఏసీ గదిలో ఉన్నట్లుగా సౌకర్యాలు ఏర్పరిచి, వారి చెప్పులు అరగకుండా, వస్త్రాలు మాయకుండా, వాళ్ళ తల వెంట్రుకలు ఊడిపోకుండా దేవుడు వారిని కాపాడుతున్నటువంటి కాపుదల కృప వారు ఏం చేశారట? మర్చిపోయారు. మొదటి తప్పు. అక్కడ 2వ తప్పు ఏమిటో చూద్దాం. చూడండి, ఈ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజలు చేసిన మూడు తప్పుల గురించి మనం మాట్లాడుకోవాలి. మొదటి తప్పు, మర్చిపోయారు. ఇప్పుడు 2వ తప్పు చూద్దాం. అదే 7వ వచనం ఆఖరిలైన చదవండి. సముద్రమునొద్ద 106వ కీర్తన 7వ వచనం ఆఖరి, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. దేవుని బిడ్డలారా, 2వ బలహీనత పేరు తిరుగుబాటు. చెప్పండి ఒకసారి, 2వ బలహీనత పేరు తిరుగుబాటు. సముద్రమునొద్ద అక్కడ వచ్చిన తర్వాత మళ్ళా ఎర్ర సముద్రమునొద్ద. మరి ఏ సముద్రమో తెలియాలిగా ప్రజలకి. సముద్రాలు చాలా ఉన్నాయి. గలిలియా సముద్రం ఉంది, అరేబియా సముద్రం ఉంది. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఏ సముద్రము దగ్గర ఉంటూ, ఏ సముద్రము రహదారిగా విడిచి వారికి మార్గము వేసిందో ఆ సముద్ర పేరు క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. 33వ వచనం చదవండి. 33 అండర్లైన్ చేసుకోండి. ఎట్లనగా? వారు అతని ఆత్మ మీద, వారు అనగా ఇశ్రాయేలీలు మోషే ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో. రెండవది చూస్తున్నాం, తిరుగుబాటు అనేది 2వసారి చూస్తున్నాం. 3వది చూడండి, 43వ వచనం
అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను ఆయనను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి. అందరం ఒకసారి చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీలు చేసిన 3 పాపాలు 106వ కీర్తనలో, 1 మర్చిపోవడం, 2 తిరుగుబాటు చేయడం, 3వ బలహీనత ఏమిటో తెలుసా? 19వ వచనం చదవండి ఒకసారి. 19వ వచనం, హోరేబులో వారు దూడను చేయించుకుని పోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. తమ మహిమాస్పదమును గడ్డిమై ఎర్ర రూపమును, దేవుని యొక్క మహిమాస్పదమునకు కారణమైన దేవుని మహిమను, దేవుని కృపను, దేవుని గొప్పతనాన్ని గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఎంత పనికి మాలిన పరిస్థితి అండి. ఇది 3వ తప్పు అండి వారు చేసింది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కనానుకు వెళ్లే మార్గములో వారు చేసిన క్రియలు సంఘమా విశ్వాస బిడులరా, నేటి దినములలో పరలోక కానాను వైపు అడుగులు వేస్తున్నటువంటి నేటి దినపు ఇశ్రాయేలు ప్రజలరా, మనము ఏ స్థితిలో ఉన్నాం ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడులరా, దేవుని మహిమకు కారణమైన ఆ గొప్పతనాన్ని గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చారు. అంటే వారు విగ్రహారాధన చేశారు, విగ్రహారాధన చేశారు. దేవుని బిడ్డలారా, ఒక్క మారు 36వ వచనం చదవండి, 36వ వచనం చదవండి. వారి విగ్రహములకు పూజ చేసి అవి వారికి ఉరి అయ్యను. ఒక్క నిమిషం, దానిపైన 28వ వచనం చదవండి ఒకసారి. 28, మరియు వారు బయల్పేరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించి బలి మాంసమును భుజించిరి. దేవుని బిడ్డలారా, అంటే చేసిన తప్పే 3 సార్లు కనబడుతుంది ఇక్కడ. చేసిన తప్పు 3 సార్లు, 3 పొరపాట్లు వీరిలో ఉన్నాయి. 1 మర్చిపోవడం అయితే, 2 తిరుగుబాటు అయితే, 3వది ఇక్కడేమో దేవుని మహిమను దూడ రూపానికి మార్చారు. బయల్పయోరును హత్తుకొని, ఎవరి బయల్పయోరు అంటే మోయాబీల దేవత, మోయాబు సంతతికి లేక మోయాబు జనాంగానికి వారు దేవుడుగా కొలుస్తున్న ఆ దేవత పేరు బయల్పయోరు. ఆ బయల్పయోరు దేవతకు వీరు పూజ చేశారు. ఆ బయల్పయోరు దేవతకు ఇశ్రాయేలు ప్రజలు నమస్కరించారు. 2వది చచ్చిన వారికి పెట్టినటువంటి విగ్రహార్పితమైన ఆ భోజనమును వారు భుజించితిరి. అది 2వ మారు. ఇంకా 3వ చూడండి, వారి విగ్రహములకు పూజ చేసి అవే వారికి ఉరి ఆయను. మరియు వారు తమ కుమారులను దెయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము ఒలికించిరి కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తం వలన దేశము అపవిత్రమాయెను, తమ క్రియల వలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వారు వ్యభిచరించిన వారైరి. ఒక్క మారు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఈ కీర్తనలో 3 తప్పులు, 1 మర్చిపోవడం, 2 తిరుగుబాటు చేయడం, 3 విగ్రహారాధన, ఈ కార్యములు ఇశ్రాయేలు ప్రజలు చేసినందున వలన దేవుడు వారి పట్ల విసిగిపోయి, వారి పట్ల ఆయన కోపోద్రిక్తుడై వారిని తెగులుకు అర్పగించినట్లుగా 27వ వచనంలో మనం చూస్తాం. 29వ వచనంలో చూడండి, వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించను. వారిలో ఏమి రేగెను? తెగులు రేగెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మర్చిపోవడం విశ్వాసుల జీవితంలో ఉన్న పాపమని బైబిల్ చెబుతుంది. మర్చిపోయిన వారి జీవితంలో ఏ మూల్యం చెల్లించారో మర్చివారం మనం విందాం. విశ్వాస జీవితములో దేవుని మేలును, దేవుని ఉపకారమును, దేవుడు మన కొరకు చేసినటువంటి మేళ్లను మనము జ్ఞాపకముంచుకొని ఎప్పుడు ప్రభుకి ఏం చేయాలి? మనము ఆయనకు స్తుతి స్తోత్రము అర్పించాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి గట్టిగా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి
దేవునికి స్తోత్రం అది మన బతుకులో ఉండాలి, కానీ మన జీవితాల్లో ఉందా? దేవునికి స్తుతి ఆర్భాటముతో ఆయన ఆరాధించే బ్రతుకు మనకుందా? లేదు. మర్చిపోవడం పాపం. రెండవది తిరుగుబాటు చేయడం ఇంకొక పాపం. విశ్వాసులకు ఉండకూడనటువంటి లక్షణాలు ఇవి. జాగ్రత్త. మర్చిపోయిన వారు దేవుని ఉపకారములు, దేవుని కార్యాలు, మీ పట్ల మా పట్ల మనందరి పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాలు బ్రతికినంతకాలం మనం మర్చిపోవడం మనకు మంచిది కాదు. ఎందుకంటే ఆయన కార్యాలు మర్చిపోయే కార్యాలు కాదు. ఈరోజు నేను ఇక్కడ బ్రతుకున్నాను అని అంటే ఆయన కృప ద్వారానే. దేవునికి స్తోత్రం. మీలో ఎంతమంది అండి, ఏమండి, ప్రమాదం కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, రోగము కావచ్చు, వ్యాధి కావచ్చు, లేక శత్రువు మీద పడవచ్చు, ఏదో రీతిగా మీ గుండె కృంగిపోయి మీ మనస్సు దిగిపోయి నిరాశలోనికి వెళ్ళి ఇక నాకు బ్రతుకే లేదు అనుకున్న సందర్భాలు ఇక్కడ కూర్చున్న మనందరిలో ఉన్నాయిగా. అవునన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడే సాక్ష్యం విన్నాం, వస్తున్నటువంటి బిడ్డలు బండి దొర్లిపోయి పోయారు. చిన్న బిడ్డ పసిబిడ్డ పెద్దవాళ్ళు పక్కన పెట్టిన అసలు ఆ బిడ్డ బ్రతకడం దేవుని గొప్ప అద్భుతం కదండి. నిజంగా ఎంత అద్భుతం. ఆ పిల్ల ప్రాణం ఎంత, బిడ్డ వయసు ఎంత, కానీ దేవుడు ఒక దెబ్బ తగిలిందా నీ కూతురికి? ఏంటో ఆ దెబ్బ తగ్గినా తగిలినా అది ప్రాణాంతకమైన దెబ్బ కాదు కదమ్మా, దేవుడు కాపాడాడు కదా. నీ పెద్ద కోళ్ళు ఒళ్ళో కూర్చున్నది ఉయ్యాలు ఊతుంది అది ఇందాక నుంచి అదే చూస్తున్నాను, నవ్వుతున్నాను నేను. అది ఉయ్యాలాగా ఉంది వాళ్ళ పెద్ద వాళ్ళ పెద్దమైన ఒళ్ళు. ఎంత ఉత్సాహంగా దేవునికి స్తోత్రం. కనుక మర్చిపోయి తిరుగుబాటు చేసి విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటూ విగ్రహ సంబంధమైనటువంటి కార్యాలు చేసే విశ్వాసులుగా మనం ఉండటానికి వీలు లేదు. దేవుని కొరకు నమ్మకమైన వారిగా బ్రతుకుదాం. మర్చిపోవడం వలన మన జీవితంలో దేవుని కార్యాలు మర్చిపోవడం వలన కలిగే నష్టాలు ఏమిటో వచ్చే వారు మనం తెలుసుకుందాం. తిరుగుబాటు చేసిన వారు ఎలాగో అణచబడిపోయారో నేర్చుకుందాం. విగ్రహారాధన చేస్తూ విగ్రహముల వెంబడి వెళ్ళి వాటిని బలి ఇచ్చిన వాటిని తింటూ సంతోషించే వారి జీవితాల్లో ఎటువంటి మరణము సంభవించిందో మనకు దృష్టాంతములుగా ఉన్నారు ప్రియులరా. మన వారిని వీరిని ఎవరిని చూడక్కర్లా, బైబిల్లో చూస్తే మనకు అన్ని జవాబులు దొరుకుతాయి. కనుక ఈ మధ్యాహ్న సమయంలో ఇంతకంటే ఎక్కువ మాట్లాడిన సమయం పాడు చేయాలనుకోవట్లేదు, కానీ నా మాటలు ముగించే ముందు ఇశ్రాయేలు ప్రజలు చేసిన మూడు తప్పులు అవి మనలో లేకుండా సరి చూసుకోవలసిన బాధ్యత మనదే. కుడిచే పైకెత్త ఒకసారి ప్రభు సన్నిధిలో ఆమేన్ అని చెప్పండి ఒకసారి. కుడిచే అందరూ పైకెత్తను దించేయకండి, లాగెత్త దించేయకండి. ఆ మూడు తప్పులు మనలో ఉండకుండును గాక. అందరూ చెప్పాలి ఏమిటి ఆ మూడు తప్పులు. నెంబర్ వన్, మా నెంబర్ వన్ మర్చిపోయారు గట్టిగా. ఇసాకు స్వరం ఎదురా. నెంబర్ టూ, తిరుగుబాటు చేశారు. ఎవరైతే వారిని గద్ద రెక్కల మీద మోసుకొచ్చి, ఎవరైతే వారికి వేళ కింద తిండి పెట్టి, ఎవరైతే వారికి చీకటి మార్గములో ఏ ముళ్ళు ఏ రాళ్ళు ఏ గుప్పలు తగిలి పడిపోతారో అని అగ్ని స్తంభమై వారి వెనకుండి నడిపించిన దేవుని మీదే వారు తిరుగుబాటు చేశారు. పగటి ఎండలో సూర్యకిరణ కాంతిలో వారు నలిగిపోతూ ఉంటే, దినమంతా ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉంటే, అరికాళ్ళ నుంచి బొబ్బలు కక్కుతూ పైనుండి ఆ భయంకరమైన ఎండ తీక్షణ చేత వారు సొమ్మసిల్లి పడిపోతున్న వేళ నా దేవుడు వారికి పగటి స్తంభమై నిలిచాడు. మర్చిపోయారు, తిరుగుబాటు చేశారు. ఈ మధ్యాహ్న సమయంలో తిరుగుబాటు రెండవ బలహీనత మనలో ఉండకుండును గాక. చివరిది మూడవది విగ్రహారాధన. విగ్రహారాధన దేవుడు అలాంటి ఛాయలు మనతో ఉంచకుండును గాక. అందరూ చెప్పండి గట్టిగా. చాలాసార్లు బిడ్డలు తీసుకొచ్చి ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేయడానికి అలా చేసేటప్పటికి మొలకో తలకో కాలుకో ఏలుకో తాడు కనబడుతూ ఉంటుంది. ఆ తాడు కనబడగానే వాళ్ళకి ఎలాగున్నా కానీ మాలో మాత్రం సీమలో జల్లి అలా పాకెత్తనట్టు ఉంటాయి. తాళ్ళు కట్టి, మూతులకు ఇంకోటి కట్టి, నోసలకు ఇంకోటి కట్టి, ఎందుకు వచ్చింది? నీ బిడ్డను కాపాడే శక్తి దేవునికి లేదా? దేవుడు చేయలేడా? నిన్ను ఇన్నేళ్ళు కాపాడగలిగిన దేవుడు నీ పసి బిడ్డను కాపాడడానికి ఆయన శక్తిహీనుడా?
బుద్ధిహీనంగా కొన్నిసార్లు మంత్రించిన తాళ్ళు ఏదో ఒకసారి ఇలాగ చాలా సార్లు వచ్చారు ఇలాగా ఒకసారి ఉంటుంది అబ్బాబే ఉత్తిదేనండి అల్లతాడండి ఇది అందే ఉత్తిదే కదా తీసాను నేను అలాగేనండి వెళ్తుంది అక్కడ అంటుంది ఉట్టిదే అది రాక యాక్షన్ అనమాట ఓట్లేదని చెప్తుంది నా దగ్గర బ్లేడ్ ఉంది కదా కట్ చేసైనా దేవుని బిడ్డలారా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి దేవునికి విరోధమైన కార్యాలు మనం చేయటానికి వీల్లేదు అలాగైతే దేవుని ఆశీర్వాదం మనకి రాదు కంపల్సరీగా రాదు ఖచ్చితంగా దేవుని జనాంగమా మరొకసారి మీకు మనవి చేస్తున్నాను ప్రభు యొక్క సన్నిధిలో మంచి ప్రవర్తన కలిగి దేవునికి ఇష్టమైన భక్తి కలిగి మన విశ్వాస యాత్రలో ముందుకు సాగే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక అందరు వెళ్ళి చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఈ మూడు పాపములు మనలో ఉండకుండా మన యొక్క ప్రవర్తన తీరును మనము కాపాడుకుందుముగాక చిన్న ప్రార్థన చేస్తాను అందరు తలలు వంచండి వచ్చే వారం సవిశ్రంగా మరికొన్ని మాటలు విందాం నేర్చుకుందాం ఏం మర్చిపోయారు ఎక్కడ మర్చిపోయారు మర్చిపోయిన కారణంగా వారు పొందుకున్నది ఏమిటి ఒక్క మారు అందరూ తలలు వంచండి కండ్లు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభువా నోరు తెరవాలి నేను ఒక్కడినేనా మైక్ తీసేస్తాను నేను కూడా మైక్ తీసేస్తాను మీరందరూ నాతో కలిసి ప్రార్థన చేయాలి కమాన్ స్ట్రైక్ ఆఫ్